అమరావతి రైతులకు సంకెళ్లు వేసేందుకు నిరసిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా టీడీపీ ఆందోళన దిగింది. ఏలూరులో పాత బస్ స్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి నిరసన తెలిపారు టీడీపీ నేతలు. రైతులకు సంకెళ్లు వేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే అంటూ చేతులకు సంకెళ్లు వేసుకుని టీడీపీ శ్రేణులు ఆందోళన చేశారు. రైతులను అక్రమంగా అరెస్ట్ చేసిన డీఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మరి అటువంటి రాజధాని కోసం త్యాగం చేసిన వాళ్ళే మూడు రాజధానులను ప్రపోజల్ తో మన వైసీపీ ప్రభుత్వం చేస్తున్న నిరంకుశ విధానానికి వాళ్ళు 365 రోజుల నుంచి కూడా న్యాయ పోరాటం చేస్తున్నారు. మరి వాళ్ళకి న్యాయం చేయవలసింది పోయి ఈ రోజున కుత్రిమంగా ఎక్కడి నుంచో డబ్బులు తీసుకొచ్చి వాళ్ళెవరితోనో మనుషులతో ఉద్యమం చేయిస్తుంటే వాళ్ళందరినీ ఎక్కడి నుంచి వచ్చారని అడిగినందుకు గాను ఈ రాజధాని రైతుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి సంకెళ్ళేసి తీసుకెళ్తాం అనేది చాలా దారుణమైన విషయం. నిజంగా ఎవరైనా కోర్టులో శిక్ష పడిన తర్వాత సంకెళ్ళేసి తీసుకెళ్తారు. మరి ఈ రోజున వాళ్ళు ఉత్తిన కేసు పెట్టి మళ్ళీ ఉపసంహరించుకున్నప్పటికీ కూడా వాళ్ళు పెడతాం ఏంటి ఉపసంహరించుకోవటం ఏంటని చెప్పి పోలీసులు దాన్ని ఒప్పుకోకుండా వీళ్ళందరినీ కూడా సంకెళ్ళేసి తీసుకెళ్తాం అనేది చాలా విచారకరమైన విషయం. ప్రభుత్వం ఇటువంటి మొండి వైఖరిని వేడనాలి. వాళ్ళ మీద పెట్టిన కేసులన్నింటినీ కూడా బేషరతుగా ఉపసంహరించుకోవాలి. అమరావతికి అలాగే న్యాయం చేయాలి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే ప్రజలందరూ కూడా ఇటువంటి కృత్రిమ ఉద్యమాల్లో పాల్గొనుకోకుండా ఆ రైతులు బట్ట సానుభూతితో అందరూ కూడా మనం సహకరించవలసిన అవసరం ఉంది. ఏ పార్టీ వారైనప్పటికీ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలోనే ఉండాలనే ఉద్దేశంతో మీరందరూ కూడా సహకరించి ఈ ప్రభుత్వం కళ్ళు తెలియపరచాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. మన రాజధాని కోసం త్యాగం చేశారు. మరి అటువంటి రాజధాని కోసం త్యాగం చేసిన వాళ్ళే మూడు